ఎత్తున ప్రోత్సహించకపోతే ఇవాళ దాని పర్యవసానం ఆన్లైన్లో జూదాల్ని విపరీతంగా ప్రవేశపెడుతూ ప్రత్యేకించి యువతని బాగా పక్కదారి పట్టించి తద్వారా మోసాలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు కథనాలను మనం ఈరోజు పత్రికల్లో టీవీల్లో అన్నీ మనం ఎన్నో చూస్తున్నాం. దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో రమ్మీ పోకర్ లాంటి జూద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి గనక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా, అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక 2 ఏళ్ల జైలు మరియు జరిమానా. అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జూదం ఆడేవారికి 6 నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతుకు ఫ్రీ పవర్ అనే ఆలోచన ఏదైతే నాడు రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అయితే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి మాట ప్రపంచానికి చెప్పినప్పుడు రైతుకు ఉచితంగా విద్యుత్ అందిస్తాను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. ఆయన ఫ్రీగా పవర్ ఇస్తానంటే కరెంటును ఉచితంగా రైతులకు అందిస్తాను అనే చెప్పటమే కాకుండా నిర్ణయించడమే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల మొత్తాన్ని 1100 కోట్ల రూపాయలని మాఫీ చేశారు. ఈ మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి, అదే గనక జరిగితే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులను మనం చూసాం. ఇవాళ అదే వ్యక్తులు ఈ పథకం మీద అనేక రకాల మాట్లాడటం చూస్తుంటే మనందరికీ ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 20,000 కోట్ల పైచిలుకైతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బకాయిల్ని పాత బకాయిల్ని తీర్చితే దానిలో ఉచిత విద్యుత్కి రైతులకి ఉచిత విద్యుత్కి ఏదైతే ఇచ్చిందో కరెంటు డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్కి రైతులకు వాడిన కరెంటు కట్టాల్సింది 7,172 కోట్ల రూపాయల బకాయిలను కూడా అప్పు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఇవాళ రైతుల గురించి రైతుల యొక్క ఉచిత విద్యుత్ గురించి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని చెల్లించడమే కాకుండా అంటే ఆ చెల్లించి ఆ వదిలేసి వెళ్ళిపోతే దాన్ని తీర్చడం అనేదే కాకుండా ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ని సరఫరా చేయాలని కూడా జగన్ గారి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ఆ మాట నిలబెట్టుకుందామని చెప్పని ఒకసారి కరెంటు డిపార్ట్మెంట్లోకి వెళ్తే మరి నాకు ముందు చూపు ఉంది ప్రపంచంలో అందరికన్నా, మాటలు కోటలు దాటించేటువంటి గత పాలకులు తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈ ప్రభుత్వానికి 40% పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఫీడర్లో 40% పైబడి 9 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చేప్పటికీ కరెంటు డిపార్ట్మెంట్లో ఉంది, డిస్కంలోను ట్రాన్స్కోలోను 9 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. ఆ స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1700 కోట్ల డబ్బుల రూపాయలని కేటాయింపులు చేసి ఆ డబ్బుల్ని విద్యుత్ శాఖకి ఇచ్చి
నిరంతరం ఆ అంటే దాన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఖర్చు పెడుతూ సబ్స్టేషన్లను కడుతూ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ రాబోయే రబీ పంట దగ్గర నుంచి కూడా 100కి 100 శాతం ఇప్పటికి 90 శాతానికి చేరుకున్నాం 100కి 100 శాతం పగటి పూట 9 గంటలు నిరంతరాయమైనటువంటి నాణ్యమైన కరెంటుని రైతులకు ఉచితంగా అందించేదానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటూ జరిగింది ఈ వైఎస్ఆర్ రైతులకు రైతు ఉచిత విద్యుత్ పథకంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసిన మేరకు రైతులందరికీ కూడా మీటర్ పెట్టాలి ఎంత అయితే వాడతారో దాన్ని ప్రతి పైసాని రైతు అకౌంట్ లో జమ చేయాలి రైతు కరెంట్ డిపార్ట్మెంట్ కి పే చేయాలి రేపు ఎక్కడైనా తప్పు వస్తే కరెంట్ డిపార్ట్మెంట్ ని నిలదీసేటువంటి హక్కు వారికి మానసికంగా కల్పించబడాలి ఇవాల్ ఏంటంటే రైతులు మేము ఎవరో డబ్బులు కడుతున్నారు ప్రభుత్వం ఏదో కొడుతుంది ఫ్రీగా ఇస్తుందనే మాటలు మాట్లాడే పరిస్థితి కాకుండా నేను డబ్బులు కడుతున్నాను కాబట్టి నాకెందుకు కరెంట్ ఇవ్వు అని చెప్పని గట్టిగా రైతుకు నిలదీసే హక్కు రావటమే కాకుండా డిస్కమ్ల కంటే కరెంట్ డిపార్ట్మెంట్కి కూడా రైతు దగ్గర డబ్బు తీసుకున్నందుకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా వారి అకౌంట్ వారి మీద అకౌంటబిలిటీ కూడా పెంపొందించే పరిస్థితులు వస్తున్నాయి అలాగే రైతులు ఎవరికి కూడా ఒక్క పైసా భారం మాత్రం ఇందులో పడే పరిస్థితి లేదు అలాగే ఉచిత ఏదైతే మనం రైతుకు ఫ్రీ పవర్ 9 గంటలు ఇస్తున్నామో దాంట్లో ఈరోజు పరిమితులు లేవు రేపు కూడా పరిమితులు అనేవి ఉండవు వాడకం మీద ఇప్పటికీ 18 లక్షల రైతు కనెక్షన్లు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర ఈ మధ్య మేము లెక్క వేసుకుంటే 1 లక్ష అనధికార కనెక్షన్లు కూడా రైతువారి కనెక్షన్లు ఉన్నాయి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు తక్షణం అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాం ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసి ఈ పథకంలోకి వారిని కూడా 1 లక్ష మంది రైతులను కూడా ఈ పథకంలోకి తీసుకురావటం జరుగుతుంది ఇది అంటే రైతుకి స్థైర్యాన్ని కల్పించడం నేను ఊరికే వాడుకోవట్లేదు నా అకౌంట్లో జగన్ ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ఆ డబ్బులతో నేను కరెంటు కడుతున్నాను కాబట్టి నాకు నాణ్యమైన కరెంటు కావాలి ఎందుకు ఇవ్వవు అని డిమాండ్ చేసే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది రైతు కూడా ధైర్యంగా అధికారులను నిలదీసేదానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గించుకుంటాకి ఏదైతే రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఆ భారం ఇప్పటికీ ప్రభుత్వం మీద 8300 పైచీలకు ప్రభుత్వం వెచ్చిస్తుంది ఈ ఉచిత పగటిపూట ఉచిత విద్యుత్ రైతుకు ఏదైతే ఇస్తానో దానికోసం 8000 కోట్లు పైబడి ప్రభుత్వం భరిస్తుంది ఇది రాబోయే రోజులు ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా రైతులు వస్తుంటారు కొత్త కనెక్షన్లు ఇస్తుంటాం అందుకోసం అని చెప్పనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారం తగ్గుతూ రైతు మీద కూడా ఎక్కడ భారం ఉండకుండా ఉండటం కోసం ఇవాళ ట్రాన్స్మిషన్ లాసులు కానీ డిస్కమ్ లాసులు కానీ అన్నీ కలుపుకుంటే 6 రూపాయల పైబడి 6.70 రూపాయలు అంత యూనిట్ ఖర్చు అవుతుంది అది భారం ఏమకుండా భారం ఆ భారాన్ని తగ్గించడం కోసం ఈ 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వమే తద్వారా దీన్ని 2.50 రూపాయల లోపే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ రేటును తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది తద్వారా
ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది, రైతుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉచితంగా 9 గంటల నిరంతరాయ నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి ఇవాళ మేముండొచ్చు, తర్వాత రాబోయే తరాల్లో ఏదో ఏ ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరొచ్చినా కూడా సులువుగా ఉంటుందనేటువంటి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది.